అదే హవాతో, ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ చూసాం కాబట్టి అదే హవా ఇంకా కొనసాగుతోంది. మోడీ గారి క్రేజ్ ఇంకాస్త పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారి చరిష్మా పెరుగుతూ వస్తోంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు బీజేపీ నాయకులు. కాబట్టి సార్, అదే క్రేజ్తో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు సాధించాలనుకున్నారు, బట్ కొంత అవి మీకు అనుకూలంగా రాకపోయినప్పటికీ గతంలో కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, అట్ ద సేమ్ టైం సీట్లు కూడా పెరిగాయి, 1 నుంచి 8కి వచ్చారు. కాబట్టి సో అది ఇది అన్నీ కలిసి వచ్చి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. అండ్ రేపు అమిత్ షా గారు కూడా రాబోతున్నారు ఇదే టార్గెట్తో. సో ఎలా ఉండబోతోంది, ఏం ప్లాన్ చేసుకుంటుంది బీజేపీ? ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి అందరికీ కూడా నమస్తే అమ్మా. మీకు తెలుసు 2018లో కూడా మాకు ఆశించినంత స్థాయిలో ఓట్లు కానీ సీట్లు కానీ రాలేదు. 2023లో కూడా ఇంకా ఎక్కువ ఆశించాం, అంటే దాంట్లో అంటే మేము ఆశించిన మీరు ఒక 30-35 సీట్లు ఆశించాం, దాదాపు ఒక 25% ఓట్ షేర్ కూడా ఆశించాం. కానీ ఒక 14-14.5 అంత ఓట్ షేర్తో 8 సీట్లు గెలిచి కొంచెం మాకు తెలంగాణలో కూడా మా ఓట్ షేర్ను పెంచుకునే స్థాయికి మాత్రం ఎదగలిగాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మాకున్న అవకాశాలను మేము ఒకవేళ అసలు కరెక్ట్గా ఒకసారి మేము చూసుకుంటే దాదాపు ఒక 10 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మాకు పెరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో పెరిగిన ఓటు శాతము దాన్ని బేరేజ్ వేసుకొని అంటే దాదాపు మాకు 100% మాకు గ్రోత్ అయ్యింది. దాన్ని బేరేజ్ వేసుకొని ఒకవేళ లోక్సభ ఎలక్షన్లో మేము కానీ చూసుకుంటే లాస్ట్ టైం 20-21% మాకు ఓట్ షేర్ ఉండేది లోక్సభ ఎలక్షన్స్లో. ఒకవేళ అదే ఓట్ షేర్తో కానీ మన మేము ఇంకొక 2-3% ఓట్ షేర్ మేము పెంచుకోగలిగినా కూడా దాదాపు 8-9 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి ఏదైతే ఓట్ పర్సంటేజ్ మాకు అసెంబ్లీ ఎలక్షన్లో పెరిగిందో, అంటే 50% మాకు 100% పెరిగిందో, దాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా మోడీ పట్ల, అంటే తెలంగాణలో స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, తెలంగాణలో మోడీ గారి పట్ల, మోడీ గారి పాలన పట్ల, బీజేపీ పాలన పట్ల ఖచ్చితమైన ఒక అవగాహన వచ్చింది. ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేయాలని చెప్పేసి అందరి మనసులో ఉంది, ప్రజలందరి మనసులో ఉంది. లాస్ట్ టైం మిస్ చేసుకున్నారు, ఈసారి 100% ఓటు వేసి వీలైన సీట్లు మనకు బీజేపీకి గెలిపించుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది. అది మీరు దక్షిణ తెలంగాణ అనొచ్చు, ఉత్తర తెలంగాణ అనొచ్చు, అర్బన్ రోడ్లు అనొచ్చు, రూరల్ రోడ్లు అనొచ్చు, ఎక్కడ చూసినా కూడా లోక్సభ ఎలక్షన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఇదే ఉంది. మీకు తెలుసు ఇంకా మిగతా 2 పార్టీలు ఎట్లాగో బీఆర్ఎస్ని కాదనుకొని కాంగ్రెస్కు ఓటు వేశారు. ఇప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారికి కూడా దగ్గర దరిదాపులో కూడా ఎవరు కనిపించట్లేదు, బీజేపీ పార్టీ కూడా దరిదాపులు ఎవరు కనిపించట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనాలు మాత్రం ఒకటి డిసైడ్ అయ్యారు. లాస్ట్ టైం ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూసుకుంటే మేము గెలవాల్సిన సీట్లలో కూడా గెలిచినా కూడా ఒకవేళ అధికారంలోకి వస్తారో రారో అనే ఒక డౌట్తో చాలామంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, అది వాస్తవం. కాంగ్రెస్లో ఉన్నటువంటి అభ్యర్థులు మేము గెలుస్తామని నమ్మకం లేనటువంటి అభ్యర్థులు కూడా గెలిచారు. అంటే ప్రజల యొక్క మూడ్ ఎట్లా ఉందంటే గెలిచే పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ప్రజల యొక్క మూడ్ ఉంది. ఆ ప్రకారం కూడా చూసుకున్నా కూడా మనకు తెలంగాణలో బీజేపీకి 10-12 సీట్లు వచ్చే అవకాశం 100% ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 2 అంకెల సీటు మాత్రం ఖచ్చితంగా మేము గెలుస్తాం. అంతేకాకుండా లాస్ట్ టైం మీకు తెలుసు ఈ సారు కారు పదహారు అనేది 2019లో తీసుకున్నారు వీళ్ళు, ఈ స్లోగన్ తీసుకున్నారు. కేటీఆర్ గారు చాలా దాన్ని బాగా ప్రమోట్ కూడా చేశారు, సారు 16 అని చెప్పేసి. ఆ 16 పోయి వాళ్ళకి ఎన్ని వచ్చాయి, 9 వచ్చినాయి వాళ్ళకి, వీళ్ళకు 4 మాకు 4 వచ్చినాయి. అంటే ఈ విధంగా చూసుకున్నా కూడా లాస్ట్ టైమే లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఆ 4 సీట్లు కూడా మా ఖాతాలో పడతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఆ 4 సీట్లు కూడా మా ఖాతాలో ఎలా వేసుకోవాలనే దానిపైన మా స్ట్రాటజీ కూడా ఉంది, దాని ప్రకారం పనిచేస్తున్నాం. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కూడా నా సిద్ధ తెలిసి ఈసారి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ ఇండియా అలయన్స్ ఉంది కానీ ఇండియా అలయన్స్లోనే చాలా లుకలుకలు ఉన్నాయి. రాహుల్ గాంధీయా మరి ప్రైమ్ మినిస్టర్ ఫేస్ రాహుల్ గాంధీయా తెలియట్లేదు, ఖర్గే గారా తెలియట్లేదు, ఇంకెవరైనా వస్తారా తెలియట్లేదు. ఆ ఇండియా అలయన్స్లో నుంచి మరి నితీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఏమైనా వస్తారా, ఎవరు వస్తారో తెలియదు. అదే ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లెక్క ఉంది అది కూడా. సో అందుకే మాకు స్పష్టమైన సంకేతాలు క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి, 400 సీట్లు దాకా మేము చేరుకునే అవకాశం ఉంది. ఈ 400 సీట్లు చేరుకోవడానికి దాదాపు మాకు కావాల్సింది లాస్ట్ టైం మాకు 35% నుంచి 37% ఇంత ఓట్లు వచ్చాయి మాకంతే. ఈసారికి మాత్రం 10% పెంచుకోవాలి, 45-50% ఓట్ షేర్ మాకు రావాలి అనే టార్గెట్తో మేము పనిచేస్తున్నాం.
రేపు అమిత్ షా గారు కూడా ఇదే టార్గెట్తో ఇదే దానికి తగ్గట్టుగా మాకు డైరెక్షన్స్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. 50% ఓట్లు ఎట్లా సాధించాలి లోక్సభ ఎలక్షన్లో, దానికి తగ్గట్టుగా రేపు మార్గదర్శనం చేస్తున్నారు మాకు అమిత్ షా గారు. ఈ దాని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా మేము ఓవరాల్ ఒక 400 సీట్స్ వచ్చే అవకాశం మాత్రం 100% కనిపిస్తున్నాం. సో నాగేష్ గారు, తెలంగాణలో బీజేపీకి పరిగణ